ఇంకా రాలేదు ఏంటో అనుకున్నాను. వచ్చావా? వచ్చి కూర్చో. బాబా ఎగ్జామ్ బాగా రాసావంటరా? జెండా పైకి అభిరాజు. నీది? నా అది అంతేరా. క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ ఇచ్చాడు రా, తలపాలు తిరిగిస్తాను అనకు. అంతే నీ అనుకోడా? అంతేరా. ఏంటి ఇంకా రాలేదా? ఆడితే ఎగరాహేస్తున్నారు రా బాబు. అక్కడ వచ్చావు రెండు నెలకు రే. ఎలా రాశావు? కాయపడింది కదా, దాని గురించి రావడం. ఎరా బాబ్జే, నువ్వైతే ఏం చేస్తావురా? ఆఫీస్ కే కడుక్కుని తిని వస్తాను. ఓహో, నువ్వైతే ఏం చేస్తావురా? నేను అయితే కడుక్కొచ్చి నిద్ర పెడతాను రా. రే సూర్య, ఏంట్రా ఎగ్జామ్ గారి ఫెయిల్ అయితే మా నాన్న నెల లాగించేస్తానన్నాడు రా బాబు. నన్ను అయితే తలకే తలుపులో పెట్టి నొక్కేస్తానన్నాడు రా. ఓహో, మీ పనే బాగుందిరా బాబుజీ రా. నన్ను అయితే నాలుగు ఎవరో చెప్పించి కూడా వస్తున్నాను. నువ్వు ఫెయిల్ అయిపోతే దానికేంట్రా? నా బతికి పాస్ అవుతానే పెళ్లి చేసుకుంటాను అందరా. ఏం చేయను మరి? వీడి పనే బాగుందిరా, అలా ఎవరో అన్ని మెయింటైన్ చేసేస్తున్నారా ఈ వయసులో? ఓరా బాబుజీ, ఏంట్రా మెయింటైన్ చేసేదా? నా జీవితంలో దాని కూడా సంగతి అయిపోయిందిరా. అది కూడా కొత్త చేట కాలేజ్ కొత్త చూడండి రా, ఎగ్రహిస్తూ ఉంటారు ఎగ్జామ్ మరి. మనం చూసి చీప్ గాని పోతే పోనే వాళ్ళు వస్తారా? పాస్ అయిపోయినట్టు ఉన్నారా? అన్న తెలియదు క్లాస్ గారా? మీరు మేము రావలేరా? వెళ్ళిపోండిరా. ఏమైందిరా? ఏమైంది అంటరా? అత్త ఏంటి ఫెయిల్ అయిపోతాం కదా మేము. ఎరా ఫెయిల్ అయిపోతారా? తను వేసేటట్టు ఉందిరా. ఇప్పుడే ఫస్ట్ ఎగ్జామ్ కదరా, అయినా పర్లేదు లేరా. ఎరా నేను విషయం చెప్తాను, వింటారా మీరు? చెప్పు. చెప్పరా రే. ఫెయిల్యూర్ ఏముందిరా? ఫెయిల్యూర్ అనేది బాధపడకూడదు, ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి మొదటి మెట్రా. అయినా నీ దగ్గర ఫెయిల్యూర్ అనే ఎక్స్పీరియన్స్ ఉంది, తర్వాత ఫెయిల్యూర్ని ఎలా తట్టుకోవడో తెలుసు. మేము సక్సెస్ అయ్యాం, మా దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు. మాకన్నా నువ్వే ఒక సీనియర్ అవరా, నువ్వే సక్సెస్ అనే మెట్టు మొదట ఎక్కేసావు, మేము ఎక్కాలి. అదిరా నీకు నాకున్న తేడా, అంతే. నువ్వు బాధపడదు దాని గురించి. రే బిల్ గేట్స్ తెలుసు కదా మీకు? ఆ బిల్ గేట్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయారా, కానీ బిల్ గేట్స్ ఫ్రెండ్స్ అందరూ పాస్ అయ్యారు. వాళ్ళందరూ మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం సంపాదించారు, కానీ బిల్ గేట్స్ మాత్రం మైక్రోసాఫ్ట్ ఓనర్ అయ్యాడు. మీకు అర్థమవుతలేదు ఒక విషయం ఇక్కడ, ఫెయిల్కి పాస్కి పెద్ద తేడా లేదు ఈ రోజుల్లో. మీరు కూడా అలా కష్టపడి చదివితే ఫ్యూచర్ ఆఫ్ బిల్ గేట్స్ మీరారా? దేనికి బాధపడద్దు, బీటెక్ స్టూడెంట్స్ ఎప్పుడు బాధపడకూడదురా. మా బాధ దానికి కదా, నేను ఫెయిల్ అయితే మళ్ళీ ఒప్పుడు ఇది ఫెయిల్ అవుతాయి, నాన్న ఒప్పుడు ఈడు ఫెయిల్ అవుతాయి, ఈ పని మనిషి ఒప్పుకోవద్దు. ఒరే అమ్మాయిల గురించి మీకు ఫామ్ చెప్తాను, వింటారా? అమ్మాయిల గురించే కదా చెప్పు. ఒరే బాబ్జీ, నువ్వు అమ్మాయిని లవ్ చేశారా? వెళ్ళి డైరెక్ట్గా ఐ లవ్ యూ అని చెప్పేసావు, అది చెయ్యంది, అది ఎక్స్పెరిమెంట్ చేస్తుంది దాని మీద. రెండోదాన్ని చూసారా? దానికే ఐ లవ్ యూ చెప్పేసావు, అది చెయ్యంది, దాంతో నీకు ఎక్స్పీరియన్స్ వచ్చిందిరా.
ఈసారి మూడో దాన్ని చూసావు కదా, మూడోది దాని దగ్గరికి చెప్పావు. ఫస్ట్ దాని ఎక్స్పెరిమెంట్, రెండో దాని ఎక్స్పీరియన్స్ ఉపయోగించారా? ఈసారి ఎంజాయ్మెంట్ రా, అదేరా లైఫ్. అసలు ఏంటంటే ఎక్స్పెరిమెంట్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఈక్వల్ టు ఎంజాయ్మెంట్ రా, అది ఫాలో అవుతే లైఫ్ ఏ నీదిరా. నా లవర్ అలా కాదురా. ఒరే ఈ రోజుల్లో అమ్మాయిలే ఉందరా, ఎవరి దగ్గర మ్యాటర్ ఉంటే వాళ్ళకి పడిపోతున్నారా? అది కాదు మ్యాటర్, నీ లైఫ్ ఇంపార్టెంట్. నీకు నిన్ను నమ్ముకుని నీ పేరెంట్స్ ఉన్నారు అక్కడ, నీకు ఏదైతే ఇంపార్టెంట్ అది చూసుకో. నువ్వు నీ లైఫ్లో చదివే కాదు, నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది చేయి, అది చేసి సక్సెస్ అవ్వు. సక్సెస్ అవ్వు నెంబర్ వన్ బిల్ గేట్స్ కింద నువ్వు నిలబడు. అప్పుడు అమ్మాయిలు ఏముంది, ఒక్క అమ్మాయి కాదు నీ చుట్టూరు బెల్లం చుట్టూ ఏకల్లా మూగిపోతారా? అమ్మాయిల గురించి అలా చెప్తున్నాడు రా, నమ్ముకున్న అమ్మా బాబుని వదిలేసాడు రాడు. నువ్వు చెప్పినట్టు అంటే బాగుపడతాడు లేకపోతే పోతాడు. సారీరా నా వల్ల మీరు డిస్టర్బ్ అయ్యారు. ఇప్పుడుగానా మారినందుకు మాకు చాలా హ్యాపీరా మాకు. రే థ్యాంక్స్ రా నా మాట అన్నందుగా. లోన ఫెస్ట్ జరిగింది వెళ్దామా? ఇప్పుడు నుంచైనా జరుగుదాం రా, మన ఎంజాయ్మెంట్ మిస్ అవ్వకుండా. రండి రా పదం పదం రా వెళ్దాం. అంటే ఏంట్రా న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చున్నావు కదా, తింటుంటే యాపిల్ చెట్టు తినకుండా చెప్ప. అచ్చా కాదు కదా, ఓకే. Slow down.